ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 59 సుమన్ టీవీ. ఈవేళ తోటకూర పులుసు చేసుకుందామండి. ఆ కూరల్లో పులుసులు కొన్నిటితోటే కుదురుతాయి. గోంగూర పులుసు, తోటకూర పులుసు రెండు చేస్తాం. బచ్చల్కూర పులుసు కూడా ఈ మధ్య అక్కడక్కడ వింటున్నానండి, రెండు మూడు సార్లు చేసి చూశాను. ఎందుకో నాకు దానికంటే చక్క ఫ్రెష్ తోటకూర కనపడితే. ఇదేంటంటే తోటకూరలో రెండు రకాలు ఉంటాయి కదా, మేము పెరుగు తోటకూర అంటారు, తర్వాత ఏమో కొయ్య తోటకూర అంటారు, రెండు రకాలు వస్తాయి. దీన్ని పెరుగు తోటకూర అంటాం, తెల్లగా ఉంటుంది కదా మా వైపు అట్లా అంటాం అన్నమాట. కొయ్య తోటకూర అంటే ఏంటంటే ఎర్రగా ఉంటాయి కాడలు, అది కూడా పులుసుకు చాలా బాగుంటుంది. ఇదైతే ఈగురికి పప్పుకి, ఈగురు అంటే ఫ్రై లాగా చేస్తాం కదా అల్లం ముక్కలు వేసుకుని, దానికి బాగుంటుంది, పప్పుకి బాగుంటుంది, పులుసుకు కూడా మహా బాగుంటుంది. ఇవి కాడలు ఊరిన తర్వాత పెద్ద పెద్ద తోటకూర కాడలు చెట్లు ఇంతంత అవుతాయి కదా. మనం ఒక తోటకూర మహావృక్షం కథ చెప్పాను చూడండి, మన ఛానల్లో కనపడుతుంది, సుమన్ టీవీ మామూలో ఉంటుంది. ఈ కాడలతోటి పులుసు కూడా ఎంత బాగుంటుందోనండి. నాకు కొంచెం ఇవే కాస్త ముదిరివి దొరికితే 4-5 కాడలు కట్ చేసి పులుసులో వేసుకుంటాను, చాలా రుచిగా ఉంటుంది. దీంతో పులుసు చాలా సింపుల్గా అవుతుందండి, మంచి రుచిగా ఉంటుంది. ఎండాకాలం అసలు ఎంత హాయిగా తినేస్తామో దీంతో. ఓ గిన్నెలో కాసిన్ని నీళ్ళు పోసి పెట్టండి మొదట. ఇందులో శుభ్రంగా ఏరేసి 5-6 సార్లు బాగా జాడిచి ఇసుక మట్టి ఏమీ లేకుండా చూసుకున్నాక అప్పుడు సన్నగా తరగండి. ఎప్పుడు ఆకుకూరలు తరిగాక కడగకూడదు, ముందే శుభ్రంగా జాడిచ్చేసేయాలి, ఆ తర్వాతే తరగాలి. ఒకటి శుభ్రానికి, రెండోది ఇందులో ఉన్నటువంటి మినరల్స్ అవి పోకుండా ఉండడం కోసం. దీన్ని ఏం చేద్దామంటే ఆ కూరని ఇందులో పెట్టేద్దాం. దీన్ని తిరిగిమాతలో వేసేసి అంటే తాలింపులో వేసేసి పులుసు చేసుకునే విధానం కూడా ఉంటుందండి. ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయనిపిస్తుంది ఎందుకో నాకు. మనం ఈగురు చేసుకున్నప్పుడు అలాగే తాలింపులో వేసుకుంటాం, పులుసు అప్పుడు ఎందుకు వేయాలి అనిపిస్తుంది. నీటిలో ఉడకనిస్తే కొంచెం, ఈ ఊళ్ళల్లో మా హైదరాబాద్లో ఏంటంటే కాస్త కసగా ఉంటాయి, తొందరగా ఉడకదు, ఒట్టి తాలింపు సరిపోదన్నమాట. దీంట్లో నేను జనరల్గా ఏంటంటే ఉల్లిపాయలు ఇందులో డైరెక్ట్గా వేయనండి. మీకు కావాలంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, చాయిస్ పూర్తిగా మీదే. నేనైతే వేయను, తాలింపులో వేస్తాను. టమాటాలు చిన్న ముక్కలు తరిగి వేసేద్దాము. అంటే ఇది టమాటా వేయకపోయినా దీనివల్ల అదనంగా వచ్చే రుచి ఏం లేదండి, మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అందుకని. చాలా రకాల ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే మనం బెండకాయ వంకాయ అలా వేసుకోవచ్చు. బెండకాయలు లేకపోయినా నాకు కొంచెం తోటకూర పులుసుకి ఖచ్చితంగా వంకాయ కావాలనుకుంటా. లేకపోతే ఏంటంటే నీళ్ళు నీళ్ళుగా పల్చగా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా ఉంటుంది. వంకాయ కనుక వేసామనుకోండి గుజ్జు వచ్చి పులుసు బాగా చక్కగా చిక్కగా అనుకనుగ్గా అవుతుంది. ఈ సైజు వంకాయలు ఓ 3 వంకాయ ముక్కలు వేసేసేయండి. దీంట్లో వంకాయ ముక్కలు వేసేద్దాము ఇందులో. తర్వాత ఏం చేద్దామంటే ఒక చిటికెడు పసుపు, మరి కాసిని నీళ్ళు పోద్దాం ఈ ముక్కలు మగ్గేదాకా. అంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఉండి దీంతో పాటు చింతపండు కూడా పెట్టేసి తర్వాత పప్పుగుత్తితోటి బాగా ఎనుపుతారు. నాకు చింతపండు ఏసలు గనక పులుసులో తగిలితే అసలు భరించలేను నేను. మీరు చూడండి కావాలంటే చింతపండు లేకుండా ఉండే పులుసు ఏంటంటే ప్రతి ముక్క మనం హాయిగా వేసేసుకుంటాం, ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు తరిగి పడేయండి. ఒక 3 పచ్చిమిరపకాయలు మన సైజుని బట్టి ఓ 3-4 కాయలు సరిపోతాయి, అంతకంటే అక్కర్లా. మనం మళ్ళీ కారం వేసుకుంటాము. ఇది అది కలిపి మొత్తం పులుసు ఉడకబెట్టేదాకా, అంటే ఈ తోటకూర బాగా ఉడికేదాకా స్టవ్ మీద ఉండనివ్వాలి. మూత పెట్టేయండి. ఆకుకూరలు ఉడికించేటప్పుడు మూతలు లేకుండా ఉడికిస్తే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. అది మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఉడికిపోయాక మూత తీసేసేయచ్చు. దాదాపుగా తోటకూర మగ్గిపోయినట్టే కనపడుతోంది. ఏం చేద్దామంటే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాను. ఇది ఒక 3 కట్టల తోటకూర, ఓ 3 వంకాయలు, ఒక టమాటా వేసాం కదా, దీనికోసం ఒక్క ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టాను. ఒక నిమ్మకాయ ఇంత చింతపండుని, అంటే అంత అక్కర్లేదు, ఇంత చింతపండు రసం తీసి పెట్టాను. ఈ జ్యూస్ కూడా ఇందులో పోసేద్దాం. కొంచెం చిక్కటి రసం తీస్తే సరిపోతుంది. దాన్ని ఉడకనిద్దాము. ఏం చేద్దామంటే ఉప్పు వేసేద్దాం. సరిపడ ఉప్పు వేయండి. తర్వాత కారం కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడదాం. చింతపులుసులో మనం పెట్టిన మొత్తం ఆకుకూర వంకాయ అన్నీ మగ్గిపోయేదాకా దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చి తాలింపు కూడా వేసేసుకుందాము.
జనరల్గా పులుసులు చేసేటప్పుడు మన దగ్గర పులుసు పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి కాదు. ఇదివరకు వంకాయ పులుసు చేసేటప్పుడు ఈ పొడి ఎలా చేయాలో చెప్పాం. మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటిని లైట్గా వేయించేసి కొంచెం దూరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఈ పులుసులకి చాలా బాగుంటాయి. కావాలంటే ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకోవచ్చు, మన ఛాయిస్, మన అలవాటును బట్టి. ఒక 2 స్పూన్ల పొడి వేసేద్దాము. మంచి వాసన వస్తుంది. పులుసుల్లో ఎప్పుడు మెంతుల వాసన చాలా రుచిగా ఉంటుంది. చింతపండుకి మంచి కాంబినేషన్ అన్నమాట. తాలింపు పెట్టేద్దాము. 1 స్పూన్, 1.5 స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది. మనం ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని ఇప్పుడు వేయించడం కోసం. పులుసులోనే మనం తోటకూరతో పాటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. అవి పచ్చివి ఉడికే వాసన కొంతమందికి నచ్చదు, నేను కూడా ఉన్నా అందులో. నాకు విడిగా తాలింపులు వేయటమే ఇష్టం. కావాలనుకుంటే మీరు అందులోనే వేసేసుకోండి. 1/2 స్పూన్ కంటే తక్కువ మెంతులు చూడండి. కొన్ని ఇవి చింతపులుసు కదా, దీంట్లో మెంతులు నానితే మంచి రుచి వస్తుంది. పులుసులో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు పోతాయి. చింతపండు వాడేటప్పుడు దాంట్లో ఏవో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, వాటిని చింతపండు, ఆవాలు, అది మన మెంతులు, ఆవాలు అవి లాగేసుకుంటాయి. అందుకని ఖచ్చితంగా వీటిని వాడాలి. ఇదేదో చేదుగా ఉంటుందని అలా ఏం భావించకండి, అంత చేదేం ఉండదు. అంత గిన్నెడు పులుసుకి 4 మెంతులు ఏం అడ్డమవుతాయి. మెంతులు వేగుతుండగానే 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను మినప్పప్పు, 2 చిటికల జీలకర్ర, 4 ఎండుమిర్చి వేద్దాము. నేనైతే ఇంగు వేస్తానండి, మా వాళ్ళంతా పోట్లాడారు ఇంగు వేయడానికి వీల్లేదని. ఇంగు వేసుకోండి, రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. ఒక్క చిటికెడు ఉప్పు చల్లితే ఉల్లిపాయ క్షణాల్లో వేగిపోతుందండి. ఎక్కువ వేయద్దు, పులుసులు వేసుకున్నాం కదా, జస్ట్ ఉల్లిపాయ వేగడానికి అంతే. వెల్లుల్లిపాయలు మీ చాయిస్గా ఉంటే అవి కూడా ఇటు తాలింపులో వేసుకోండి. స్టవ్ ఆపేసానండి. ఈ తాలింపుని పులుసులో వేసేద్దాం. 1 సారి పులుసు అంతటిని పప్పు గుత్తితోటో గరిటెతోటో మీ అలవాటును బట్టి దగ్గరికి ఎన్పేసేయండి. ఇంత లూజ్గా ఇలా వద్దు అనుకుంటే కనుక ఇంకా కాసేపు తెరలనిస్తే చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇదైతే ఏంటంటే మనకి ఇంకొక గంట పోయాక అన్నంలో వేసుకోవడానికి బాగుంటుందండి. అన్నంలోకి ఈ కొర్రలు, అంటుకొర్రలు అలాంటివి వండుకుంటున్నాం ఇప్పుడు, చిరుధాన్యాలు, వాటిల్లోకి, రాగి ముద్దలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మేము ఈ పులుసులో ఆవు కూడా పెడతామండి. కొంచెం ఎండాకాలం వస్తే ఆవాలు తగ్గించేస్తాము. వర్షాకాలము, శీతాకాలము గనక అయితే ఈ పులుసు అయిపోయాక దీన్ని దించి పక్కన పెట్టుకుని ఇన్ని ఆవాలు చిన్న గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేస్తాను. మెత్తగా పొడి అయిపోతుంది కదా, ఆ పొడి వేసేస్తాను. ఆవ వాసన వస్తూ తోటకూర పులుసు భలే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఇది ఎండాకాలం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఏమీ ఆవా పెట్టడం లేదు. ఆవు పెట్టి కూడా ట్రై చేయండి. ఒకవేళ మీ ఛాయిస్ అదైతే 2 పూట్ల మాత్రం తినకూడదండి. ఎండాకాలం ఆవు పులుసులు అవి తింటే కాళ్ళు పీకులు వచ్చేస్తాయి అని చెప్తారు. కమ్మగా చవులూరిస్తున్న తోటకూర పులుసు నచ్చితే ఈ రెసిపీ చక్కగా ట్రై చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.